గుడ్ ఆఫ్టర్నూన్. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. వైసీపీ నుంచి గెలిచి ఇటీవల టీడీపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి, భవిష్యత్తులో చేయకూడదు అనేటటువంటి ఆలోచన అన్ని రాజకీయ పార్టీలకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. భవిష్యత్తులో ఇటువంటి అనైక్య విధానాలు సాగకుండా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుంటూ పార్టీలు ప్రజాసేవలో మిళితమై ముందుకెళ్లాలనుకుంటే స్పీకర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఈనాడు మేమిచ్చినటువంటి నోటీసుని కులంకుశంగా పరిశీలన చేసి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలి. అనర్హత వేటు పడిన వెంటనే ఎన్నికలు వచ్చేటటువంటి సందర్భం ఉన్నట్టయితే ప్రజలు దీన్ని ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు అన్నటువంటి వాస్తవాలు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మేము అన్ని ఆధారాలతోటి కూడా ఇవ్వడం జరిగింది. వాయిస్ రికార్డెడ్ కానీ, వీడియో రికార్డెడ్ కానీ, పేపర్ కటింగ్స్ కానీ ఉన్నటువంటి సెక్షన్లను లోబడి చేయాల్సినటువంటి విధానాన్ని కానీ ఆ నోటీసులో మేము అన్నింటినీ కూడా పూర్తి సాక్ష్యాధారాలతో అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి స్పీకర్ గౌరవ స్పీకర్ గారు కూడా తొందరలోనే దీని మీద తగు నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారి మీద అనర్హత వేటు వేయాలని చెప్పి వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల్ నెహ్రూ నేతృత్వంలో మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి కలవటం జరిగింది. ముఖ్యంగా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే భూమా నాగిరెడ్డి కానీ, అఖిలా కానీ, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, వీళ్ళంతా కూడా అనైతికంగా పార్టీ మారటం జరిగింది. వైసీపీ పేరు మీద వాళ్ళు గెలవటం జరిగింది. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు టీడీపీలోకి జంప్ చేయడం ఎంతవరకు సబబు? వాళ్ళందరినీ కూడా అనర్హత పెట్టి వేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే సరైన సమయంలో చూస్తామని కూడా స్పీకర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎటువంటి పరిస్థితుల్లోనూ తాము వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు అవిశ్వాస తీర్మానం పెడతారన్న క్వశ్చన్కి చర్చిస్తాము, ఏ అంశాలు చర్చించాలి, ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలలో ఏ అంశాలు చర్చించాలి అనే అంశాలు ప్రత్యేకంగా చర్చించిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై ఆలోచిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ 8 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే కనుక అవిశ్వాస తీర్మానం స్పీకర్ మీద కూడా పెడతామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ 8 మంది అంశాలు కూడా చూస్తే కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే చర్యలు తీసుకుంటారా లేదనేది మాత్రం ఒక చర్చనీయ అంశమే. ముఖ్యంగా ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు ఇంతకుముందు కూడా పార్టీలు మారటం జరిగింది. సో వారి మీద కూడా ఎప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ స్పీకర్ కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనపడట్లేదు. కానీ విప్ జారీ చేస్తే, అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత విప్ జారీ చేస్తే మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా మనకు తెలుస్తోంది. రమణ రైట్ శివరామ్, ఈ విషయాలే కాకుండా ఇంకా ఏ అంశాలపై స్పీకర్ తో మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యేలు? రమణ, ముఖ్యంగా ఈ అంశాలతో పాటు ప్రజా సమస్యలపై ఎక్కువగా చర్చించాలని, అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించడానికి వైసీపీకి ఛాన్సెస్ ఎక్కువగా ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ కోరటం జరిగింది. ముఖ్యంగా గత అసెంబ్లీ సమావేశాలు చూస్తే కనుక ఎక్కువగా ప్రభుత్వానికి మాత్రమే ఎక్కువ ఛాన్స్ ఇవ్వటం జరిగింది. ప్రతిపక్షానికి అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. అలా ఆ అంశం మీదే గతసారి కూడా స్పీకర్ మీద అవిశ్వాస నిర్మాణం పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అసెంబ్లీ సమావేశాలు అయిపోవడంతో ఆ అంశాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఈసారైనా తమకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి, ప్రజా సమస్యల మీద చర్చించడానికి అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు కోరటం జరిగింది. ఏదేమైనా ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ స్పీకర్ని కలవడానికి ముఖ్య ఉద్దేశం మాత్రం 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ నుండి టీడీపీలో జాయిన్ అయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అంశం మీద ఎక్కువగా వాళ్ళు ముఖ్యంగా కంప్లైంట్ చేయడం జరిగింది. వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది. రమణ, ఓకే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు? రమణ, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కనుక పార్టీ మారటం ఒకవైపు చూస్తే, మరోవైపు అమరావతి అంశం ఏదైతే రాజధాని అంశం మీద చాలా ఎక్కువగా వైసీపీ కాన్సన్ట్రేట్ చేస్తోంది. సో ఈ అంశాన్ని చూస్తున్న కొద్దీ కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారదామని పేర్లు వినపడుతున్నా కూడా వారు ఇంకా కాస్త స్తబ్దతగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీలు మారే అవకాశాలు చాలామందికి ఉన్నాయి, ఇంకా దాదాపు 5-6 ఉన్నాయని కూడా మనకి పేర్లు వినపడుతున్నా కూడా వారు నిజంగా మారుతారా లేదా అనేది మాత్రం
వేచి చూడాల్సిందే. ముఖ్యంగా ఈ అంశం ఏదైతే అమరావతి అంశం ఎక్కువగా జరుగుతుందో మనం ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూడొచ్చు, 18 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూడొచ్చు. ఎక్కువగా వైసీపీ ఎక్కువగా దీని మీదే అమరావతి అంశం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మంత్రులందరూ కూడా కావాలని భూ కబ్జా చేశారు, కొంతమందిని మోసం చేయడం జరిగింది, మోసం చేసి ల్యాండ్స్ కొనటం జరిగిందని కూడా వీళ్ళు ఆరోపించడం జరుగుతుంది. సో ఈ అంశాల మీద ఉన్నాయి. సో ఇదే అంశం మీద కాస్త ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా స్తబ్దుగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మరికొన్ని రోజుల్లో ఎవరెవరు వెళ్తారనేది కూడా తెలిసే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రీరామ్, అంటే చివరిగా 3 గంటలకి మొత్తం గవర్నర్ ఆధ్వర్యంలో జరిగేటువంటి మీటింగ్ కానీ గవర్నర్ స్పీచ్ వినడానికి కానీ వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారా, ఎమ్మెల్యేలంతా కూడా? రమణ, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగానే ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యిన తర్వాత 4 గంటలకి పూర్తయిన తర్వాత బీఎస్సీలో ఈరోజు చర్చించబోతున్నారు, ఏ అంశాలు చర్చించాలనే విషయం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు 3 గంటలకు ప్రారంభమవుతాయి రమణ, అందరూ కూడా 3 గంటలకి మనం చూడొచ్చు రమణ. రైట్ శ్రీరామ్.